భారత్ న్యూజిలాండ్ మధ్య మూడు టీ ట్వంటీలు మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు గాను న్యూజిలాండ్ కి వెళ్లిన టీమిండియా ముందుగా జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ లో హార్దిక్ సేన కెప్టెన్సీలో ఒకటి సున్న తేడాతో టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా రెండో మ్యాచ్ అరవై ఐదు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది ఇక చివరి మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా అంపైర్లు టై గా ప్రకటించారు దీంతో టీమిండియా ఒక గెలుపుతో ఒకటి సున్నా తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది ఇక టీమిండియా న్యూజిలాండ్ పై ఈ నెల ఇరవై ఐదు నుంచి మూడు వన్డేల సిరీస్ లో ఢీకొట్టబోతుంది వన్డే టీమ్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అయితే వన్డే సిరీస్ కి ఎంపిక కానీ హార్దిక్ పాండ్యా మహమ్మద్ సిరాజ్ ఇషాన్ కిషాన్ భువనేశ్వర్ కుమార్లు తిరిగి ఇండియాకు వచ్చేశారు ఇక వన్డే జట్టులో షాబాజ్ అహ్మద్ కుల్దీప్ సేన్ ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాలు కూడా ఉన్నారు వీరితో పాటు టీ ట్వంటీకి ఎంపికైన తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్ సంజు శాంసన్ వంటి ప్లేయర్లు కూడా వన్డే టీంలోనైనా ఛాన్స్ దక్కుతుందని ఆశపడుతున్నారు ఇకపోతే ఈ డే సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ టైమింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎక్కడ చూడాలి ఏ టీవీలో వస్తుందనే విషయాల గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదున మొదటి వన్డే మ్యాచ్ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరగనుంది అలాగే నవంబర్ ఇరవై ఏడున రెండో డే మ్యాచ్ హమిల్టన్ లో సెడెన్ పార్క్ లో జరగనుంది ఇక నవంబర్ ముప్పైనా చివరి మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ లో హెగ్లీ ఓవెన్ లో జరగనుంది ఈ మ్యాచ్ లన్ని భారత కాలమాన ప్రకారం ఉదయం ఏడు గంటలకి ప్రారంభం అవుతాయి ఇకపోతే ఈ మ్యాచ్ డిజిటల్ ఫార్మాట్ లో అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు అలాగే టీవీలో డిడి స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే బ్యాటర్లుగా శిఖర్ ధావన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ శ్రేయసయర్లు ఉండగా ఆల్ రౌండర్స్ లో హుడా వాషింగ్టన్ సుందర్ ఠాగూర్ షాబాజ్ అహ్మద్ ఉన్నారు ఇక వికెట్ కీపర్ లుగా రిషబ్ పంత్ సంజు లు ఉన్నారు ఇక బౌలర్స్ గా యజ్వేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ దీపక్ చాహర్ కుల్దీప్ సేన్ ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు